Hello friends, welcome back to our YouTube channel Study Free Exams. So friends, manam ikkada Indian Polity M Laxmikant 6th edition ni Telugu lo videos roopamlo chustunnam friends. Aa series lo bhagamgane manam ikkada 38th chapter Panchayati Raj chustunnam. So ee Panchayati Raj lo already manam 4 videos complete chesam friends. Aa videos kani meeru chudnattate please aa videos chudandi continuous ga ikkada. Manaki ikkada last video lo manam 73rd constitutional amendment of 1992 lo manam aa chattaniki sambandhinchina కంపల్సరీ ప్రొవిజన్స్ అలాగే వాలంటరీ ప్రొవిజన్స్ అనేవి మనం వదిలేసాం అన్నమాట. సో ఇక్కడ ఈ వీడియోలో ఆ కంపల్సరీ ప్రొవిజన్స్ ఏంటి, వాలంటరీ ప్రొవిజన్స్ ఏంటి, ఈ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఇక్కడ డీటెయిల్గా చూస్తాం ఫ్రెండ్స్. అలాగే మనకి పంచాయతీకి సంబంధించిన ఫినాన్సెస్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, దేనివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా మనం ఇక్కడ ఈ ఫినాన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా పంచాయతీకి సంబంధించి చూస్తాం అన్నమాట. సో అలాగే మనకి ఇన్ని రాజ్యాంగబద్ధమైన స్టేటస్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చాము, మళ్ళీ పంచాయతీస్కి మనకి అన్నిటికీ పవర్స్ ఇస్తున్నాం, అయినా కానీ ఈ పంచాయతీస్ అనేవి ఇన్ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి అన్నమాట. అంటే మనం అనుకున్న ఎక్స్పెక్టెడ్ లెవెల్లో పనిచేయట్లేదు. వాటికి ఏంటి రీజన్స్ అనేవి ఇక్కడ మనం క్లియర్గా చూస్తాం ఫ్రెండ్స్. వీడియోలో వెళ్ళబోయే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా ఈ బుక్ యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ ఉంది ఫ్రెండ్స్, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీరు అక్కడి నుంచి బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కంపల్సరీ ప్రొవిజన్స్, సో కంపల్సరీ ప్రొవిజన్స్ అనేవి అంటే మెయిన్గా మనకి 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఖచ్చితంగా రాష్ట్రాలు అనేవి పంచాయతీ రాజ్ సిస్టంలో ఈ ప్రొవిజన్స్ అనేవి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి చట్టం ద్వారా. ఒక పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది అంటే మనకి అది గ్రామ సభలో విలేజ్ లెవెల్లో కానివ్వండి, మండల లెవెల్లో కానివ్వండి, లేకపోతే డిస్టిక్ లెవెల్లో కానివ్వండి, ఈ మూడు లెవెల్స్లో కూడా మనకి ఏమేమి ప్రొవిజన్స్ కంపల్సరీగా ఉండాలి అనేది ఇక్కడ మనకి క్లియర్గా చెప్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఖచ్చితంగా మనకి ఒక గ్రామ సభ అనే దాన్ని ఆర్గనైజ్ చేయాలి. సో ఈ గ్రామ సభలో మనం ఎవరు మెంబర్స్గా ఉండాలనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో అందరు కూడా మనకి ఎవరైతే మనకి ఓటు హక్కు కలిగి ఉంటారో ఆ పంచాయతీ విలేజ్ పంచాయతీలో, సో వాళ్ళందరూ కూడా గ్రామ సభలో భాగంగా ఉంటారు మెంబర్స్ అనమాట వాళ్ళందరూ కూడా. సో అంటే అది విలేజ్ కానివ్వండి, లేకపోతే గ్రూప్ ఆఫ్ విలేజ్, చిన్న విలేజెస్ అయితే గ్రూప్ ఆఫ్ విలేజెస్ కలిపి ఒక గ్రామ సభ, పెద్ద విలేజ్ అయితే ఒక గ్రామ సభ అనే దాన్ని ఆర్గనైజ్ చేయాలి కంపల్సరీగా. అలాగే మనకి పంచాయతీస్ అనేవి 3 లెవెల్స్లో, విలేజ్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో, మూడు లెవెల్స్లో కూడా పంచాయతీ సిస్టమ్స్ అనేవి ఉండాలి. విలేజ్ పంచాయతీ, గ్రామ పంచాయత్స్, అలాగే మనకి పంచాయతీ సమితి, డిస్టిక్ లెవెల్ వచ్చేసరికి మనకి ఇక్కడ జోనల్ కౌన్సిల్ అనేవి ఉండాలన్నమాట. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ పంచాయతీస్ ఈ మూడు లెవెల్స్ కూడా విలేజ్ లెవెల్లోనూ, ఇంటర్మీడియట్ లెవెల్లోనూ, డిస్టిక్ లెవెల్లోనూ ఎలక్షన్స్ అనేవి డైరెక్ట్గా జరగాలి మెంబర్స్కి వచ్చేసరికి. ఓకే, ఎలక్షన్స్ మెంబర్స్కి వచ్చేసరికి ఇక్కడ డైరెక్ట్గా జరగాలి. అదే మనకి చైర్పర్సన్స్ ఎవరైతే ఉంటారో పంచాయతీస్లో, ఇంటర్మీడియట్ లెవెల్, డిస్టిక్ లెవెల్లో వాళ్ళకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరగాలి. అంటే ఈ మెంబర్స్ ఎవరైతే ఇక్కడ ఎన్నుకుంటారో డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా వాళ్ళు ఈ చైర్పర్సన్స్ని ఎన్నుకుంటారు అనమాట. అయితే ఇది ఇంటర్మీడియట్ డిస్టిక్ లెవెల్ అని చెప్తున్నాం. సో అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విలేజ్ లెవెల్లో ఏదైతే మనకి ఇక్కడ నార్మల్గా మనం సర్పంచ్ అంటామో, మనకి రాష్ట్రాలు అనేవి ఆ సర్పంచ్ అనేవాడు డైరెక్ట్గా ఎలక్ట్ అవ్వాలా, ఇండైరెక్ట్గా ఎలక్ట్ అవ్వాలా, నామినేషన్ ద్వారా అవ్వాలా అనేది మనకి ఇక్కడ స్టేట్ లెజిస్లేషన్స్ అనేవి కన్ఫర్మ్ చేస్తాయి అనమాట. ఓకే, సో మనకైతే ప్రజెంట్ అయితే డైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రాలో, తెలంగాణలో చూసుకుంటే. అదేవిధంగా ఈ చైర్పర్సన్స్కి, అలాగే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో పంచాయతీస్లో, వాళ్ళు డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, ఎన్నుకోబడినట్లయితే వాళ్ళు మెంబర్స్ అయ్యింది కానివ్వండి, చైర్పర్సన్స్ కానీ అయ్యింటే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేవి ఉంటాయి. సో ఓటింగ్ రైట్స్ అంటే ఒకవేళ మనకి ఇప్పుడు ఇక్కడ గ్రామ సభ నడుస్తుంది, ఒక ఇష్యూ గ్రామ సభ అనేది ఒక ఇష్యూని తీసుకుని డిసిషన్ తీసుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో విలేజ్ పంచాయతీకి సంబంధించి, సో వాళ్ళు ఆ విలేజ్ చైర్పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓట్స్ అనేవి వేస్తారన్నమాట ఆ ఇష్యూ మీద, దానికి అగెనెస్ట్గా కానివ్వండి, దానికి ఆ ఇష్యూకి ఫేవర్గా కానివ్వండి. సో అది ఓటింగ్ రైట్స్ అనేది. సో అలాగే మనకి ఇక్కడ ఈ పంచాయతీ రాజ్ ఎలక్షన్స్కి మనకి ఎవరైతే ఎవరన్నా ఒకళ్ళు కంటెస్ట్ చేయాలంటే వాళ్ళకు ఉండవలసిన మినిమం ఏజ్ ఎంత అంటే 21 ఇయర్స్. సో మనకి ఓటు హక్కు వచ్చేసరికి 18 ఇయర్స్. మనకి ఇక్కడ ఒక మెంబరుగా మనకి ఇక్కడ పంచాయతీరాజ్ సిస్టంలో ఎవరన్నా కానీ పార్టిసిపేట్ చేయాలనుకుంటే వాళ్ళకి 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలన్నమాట. ఓకే, సో దీంతోపాటుగా మనకి ఇక్కడ సీట్స్ అనేవి ఎస్సీలకి, ఎస్టీలకి, ఓకే అది మెంబర్స్ కానివ్వండి, చైర్పర్సన్స్ కానివ్వండి పంచాయతీ సిస్టంలో, అది కూడా 3 లెవెల్స్లో కూడా మనకి ఇక్కడ సీట్స్ అనేవి ఎస్సీలకి, ఎస్టీలకి ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది కల్పించాలి. సో అలాగే మనకి పంచాయతీ లెవెల్స్ 3 లెవెల్స్లో కూడా మనకి ఇక్కడ 1/3 సీట్స్, అంటే మనకి 33.3% మనకి ఇక్కడ ఉమెన్స్కి మెంబర్స్లోను చైర్పర్సన్స్లోను రిజర్వేషన్ అనేది ఉండాలి. అలాగే వీళ్ళ యొక్క టెన్యూర్ ఏదైతే ఉండిద్దో మెంబర్స్ది, చైర్పర్సన్స్ది 5 ఇయర్స్గా మనకి ఇక్కడ ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఉండాలి అన్ని లెవెల్స్లో కూడా. అలాగే ఒకవేళ
మనకి పంచాయత్స్ అనేవి రద్దు అయినాయంటే 5 ఇయర్స్ ముందుగానే రద్దు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల సప్రెషన్ అనేది స్టేట్స్ అనేవి పంచాయత్స్ని రద్దు చేయొచ్చు. సో అలాంటప్పుడు మనకి ఫ్రెష్ ఎలక్షన్స్ అనేవి 6 నెలలలోపు వచ్చి మళ్ళీ కొత్త పంచాయత్స్ అనేవి ఏర్పడాలన్నమాట ఖచ్చితంగా. ఓకే, అలాగే మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనే దాన్ని మనకు దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ పంచాయత్కి సంబంధించిన ఎలక్షన్స్ని కండక్ట్ చేసే విధంగా ప్రతి 5 ఇయర్స్కి టైం టు టైము మనకి ఈ ఖచ్చితంగా ఉండాలన్నమాట స్టేట్ ఎలక్షన్ కమిషన్. అదేవిధంగా స్టేట్ ఫినాన్స్ కమిషన్ అనేది ఉండాలి ప్రతి 5 ఇయర్స్కి మనకి ఇక్కడ ఫినాన్షియల్ పొజిషన్ పంచాయతీ రివ్యూ చేయడం కోసం. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కంపల్సరీ ప్రొవిజన్స్ అనమాట. సో ఇప్పుడు మనం వాలంటరీ ప్రొవిజన్స్ గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. వాలంటరీ ప్రొవిజన్స్ అనేసరికి మనకి ఇక్కడ ఈ గ్రామ సభ ఏదైతే ఉందో ఏర్పరుస్తున్నామో ఆ గ్రామ సభకి విలేజ్ లెవెల్లో ఎటువంటి పవర్స్ ఇవ్వాలి, ఎటువంటి ఫంక్షన్స్ మనకి ఉండాలి, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అవన్నీ కూడా మనకి గ్రామ సభది డిసైడ్ చేసేది ఎవరంటే స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేసింది. సో ఈ వాలంటరీ ప్రొవిజన్స్ అన్ని కూడా మనకి రాష్ట్రానికి రాష్ట్రానికి వేరుగా ఉంటాయి అనమాట. మనకి స్టేట్స్ అనేవి డిసైడ్ చేస్తాయి, స్టేట్ అంటే స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేసింది, అసెంబ్లీ ఉంటే ఓన్లీ అసెంబ్లీ, అసెంబ్లీతో పాటుగా శాసనమండలి ఉంటే శాసనమండలి కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఇన్వాల్వ్ చేసి మనకి ఇక్కడ ఈ వాలంటరీ ప్రొవిజన్స్ అనేవి కల్పిస్తారనమాట. ఓకే, అలాగే ఏ విధంగా ఈ చైర్పర్సన్స్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ నేను చెప్పుకున్నాం కదా ఇంటర్మీడియట్ లెవెల్లోను, అలాగే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదైతే ఉందో అక్కడ మనకి చైర్పర్సన్స్కి ఇండైరెక్ట్గా ఎలక్షన్ జరగాలి. ఓకే, కానీ విలేజ్ పంచాయత్కి వచ్చేసరికి ఏ విధంగా వాళ్ళకి ఎలక్షన్ జరగాలి, డైరెక్ట్గా జరగాల ఇండైరెక్ట్గా జరగాల అనేది చైర్పర్సన్ది మనకి స్టేట్ లెజిస్లేచరే డిసైడ్ చేసింది. అలాగే మనకి చైర్పర్సన్స్ యొక్క రిప్రజెంటేషన్ అనేది విలేజ్ పంచాయత్స్లో ఇంటర్మీడియట్ పంచాయత్స్లో కానివ్వండి, లేకపోతే మనకి ఒకవేళ ఇంటర్మీడియట్ పంచాయత్స్ లేకపోయినా కానీ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఉంటే ఈ చైర్పర్సన్స్ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఏ విధంగా ఉండిద్ది. ఓకే, ఈ విలేజ్ పంచాయత్స్ యొక్క చైర్పర్సన్స్ అనేవాళ్ళు మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో, మండలాల్లో, మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి ఏదైతే పంచాయతీస్ ఉన్నాయో అక్కడ మనకి ఆ మీటింగ్స్లో ఏ విధంగా వాళ్ళు ఓటింగ్ హక్కులు ఉంటాయి, వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఏ విధంగా ఉండిద్ది అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే స్టేట్ డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే తక్కువ లెవెల్లో ఉన్న చైర్పర్సన్స్ కూడా హయ్యర్ లెవెల్లో ఉన్న చైర్పర్సన్స్ మనకి ఏదైనా మీటింగ్స్లో కానివ్వండి ఓటింగ్ రైట్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, విలేజ్ పంచాయత్స్లో ఉన్న చైర్పర్సన్స్కి ఎక్కువ ఇవ్వాలా అనేది మనకి ఇక్కడ స్టేట్ డిసైడ్ చేసింది అనమాట. అదేవిధంగా మనకి ఈ ఇంటర్మీడియట్ చైర్పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్ట్రిక్ట్ పంచాయత్స్లో ఏ విధంగా రిప్రజెంటేషన్ ఉండాలనేది కూడా స్టేటే డిసైడ్ చేసింది. అలాగే మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్, శాసనమండలి కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానివ్వండి, లోక్సభ కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీస్లో ఉన్న పంచాయత్స్లో ఆ మీటింగ్స్లో ఏమైనా పవర్స్ అనేవి వాళ్ళకి ఇస్తారా అనేది కూడా మనకి ఇక్కడ ఓన్లీ ప్యూర్గా మనకి స్టేట్స్ యొక్క డిస్క్రిషన్కే వదిలేశారు అనమాట, స్టేట్ యొక్క నిర్ణయానికి వదిలేశారు. ఓకే, అలాగే మనకి ఈ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి పంచాయత్స్లో అన్ని లెవెల్స్లో, అది విలేజ్ లెవెల్ కావచ్చు, మండల లెవెల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, ఈ 3 లెవెల్స్లో కూడా ఏ విధంగా మనకి రిజర్వేషన్ ఇవ్వాలి బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి, ఎస్సీలకి, ఎస్టీలకి, ఉమెన్స్కి కంపల్సరీగా రిజర్వేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, ఎస్సీలు ఎస్టీలకి అయితే వాళ్ళ పాపులేషన్ బేస్ ఉమెన్కి అయితే 33.3% అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ రిజర్వేషన్ అనేది కల్పించాలి. అదే బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ కల్పించడం అనేది వాలంటరీ ప్రొవిజన్, కల్పించవచ్చు కల్పించవచ్చు రాష్ట్రానికి వదిలిపెట్టారనమాట అది. అదేవిధంగా ఇక్కడ మనకి పంచాయతీస్ ఏవైతే ఉన్నాయో వాటికి పవర్స్ అలాగే అథారిటీ, సో మనకి ఈ పవర్స్ అనేవి అథారిటీ అనేది ఇవ్వకపోతే ఇవి ఒక సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లాగా పనిచేయాలి. సో అలా పనిచేయడం కోసం ఏవైతే పవర్స్ అవసరమో, ఎంతైతే మనకి అధికారం అవసరమో ఇవన్నీ కూడా మనకి గ్రాంట్ చేసే పవర్ ఎవరి దగ్గర ఉందంటే స్టేట్ లెజిస్లేచర్ చట్టం ద్వారా చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఇవన్నీ కూడా మనకి అటానమస్ బాడీస్గా అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా పనిచేసే విధంగా ఉంటాయి. అలాగే మనకి ఈ యొక్క పవర్స్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వికేంద్రీకరణం, మనకి పంచాయత్స్కి వికేంద్రీకరణం చేసి ఆ ఏరియాలో ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ జస్టిస్, అలాగే మనకి 29 ఫంక్షన్లు 11th షెడ్యూల్లో ఏవైతే మనం లాస్ట్ వీడియోలో చూసామో ఆ 11th షెడ్యూల్లో ఉన్న మనకి ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి ఏ విధంగా వాటిని నెరవేర్చడం కోసం పవర్స్ రెస్పాన్సిబిలిటీస్ అనే వాటిని కూడా వికేంద్రీకరణం చేసే పవర్ ఎవరికి ఇచ్చారంటే స్టేట్ లెజిస్లేచర్కి ఇచ్చారనమాట. వాలంటరీ ప్రొవిజన్స్ ఈ పవర్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి, అన్ని రాష్ట్రాల్లో సమానంగా ఉండవు, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పవర్స్ ఇచ్చి ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పవర్స్ ఉండొచ్చు, రాష్ట్రానికి రాష్ట్రానికి మారేది అనమాట, ఎందుకంటే ఇవి వాలంటరీ ప్రొవిజన్స్ కాబట్టి. అలాగే మనకి ఫినాన్షియల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో పంచాయతీస్కి మనకి ట్యాక్సెస్ వేయడం కానివ్వండి, డ్యూటీస్, ఏ డ్యూటీస్ మనకి ఈ పంచాయతీస్ కింద వస్తాయి, టోల్స్, ఫీస్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడే మనకి స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేసింది అనమాట. అలాగే మనకి పంచాయతీకి సంబంధించిన ట్యాక్స్, డ్యూటీస్, టోల్స్, ఫీసు ఇవన్నీ కూడా కొన్ని అసైన్ చేసింది స్టేట్ లెజిస్లేచర్. దీంతో పాటుగా మనకి ఇక్కడ ఈ పంచాయత్స్కి
గ్రాంట్స్ రూపంలో మనకి రాష్ట్ర ఖజానా నుంచి కన్సోలిడేట్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా మనకి కొన్ని గ్రాంట్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది, స్టేట్ సంబంధించిన స్టేట్ అనేది వాలంటరీగా ఎంత ఫండ్ ఇవ్వాలనేది మనకి పంచాయతీకి వాళ్ళ నిర్ణయానికి వచ్చేసారు. అలాగే మనకి ఈ మనీ అనేది పంచాయతీలో క్రెడిట్ అవడం కోసం ఏ విధంగా ఫండ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అనేది కూడా మనకి రాష్ట్ర మనకి శాసన మండలి కానివ్వండి శాసనసభ కానివ్వండి డిసైడ్ చేస్తాయి అనమాట. సో ఇవన్నీ కూడా వాలంటరీ ప్రొవిజన్స్, ఇందాక మనం కంపల్సరీ ప్రొవిజన్స్ చూసాం ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో మనం ఓవరాల్గా చూస్తే కంపల్సరీగా ఏముండాలి, ఒక పంచాయతీరాజ్ ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఇందాక చెప్పుకున్న 11 ఫంక్షన్స్ కూడా కంపల్సరీగా ప్రతి రాష్ట్రంలో మీకు పంచాయతీరాజ్ సిస్టంలో ఉంటాయి అనమాట. ఈ వాలంటరీ ప్రొవిజన్స్ అనేవి రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి, రాష్ట్రానికి వాటి యొక్క పంచాయతీల యొక్క అవసరాన్ని బట్టి మనకి ఇవి మారుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు పంచాయతీరాజ్ యొక్క ఫినాన్సెస్ అనేవి ఏ విధంగా ఉండిద్ది, సో మెయిన్గా ఈ ఫినాన్సెస్ అనేవి ఏ విధంగా ఉంటాయని చూడాలంటే మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అనేది, ఈ ఏఆర్సి సెకండ్ ఏఆర్సి అనేది మనకి ఇక్కడ భారతదేశంలో 2005 నుంచి 2009 వరకు మనకి ఇక్కడ నియమించారనమాట. సో ఈ 2005-2009 మధ్యలో ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఏవైతే ఉన్నాయి, వాటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఇవన్నీ కూడా మనకి ఈ సెకండ్ ఏఆర్సి అనేది మనకి ఇక్కడ చెప్పిందనమాట క్లియర్గా. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు అంటే మనకి పార్ట్ నైన్ ఏదైతే ఉందో మనకి రాజ్యాంగంలో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా ఏదైతే మనకి యాడ్ చేశారో దీంట్లో ఎక్కువ భాగం మనకి ఇక్కడ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మనకి ఇక్కడ స్ట్రక్చరల్ ఎంపవర్మెంట్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేశారు, డీల్ చేసింది. మిగతావన్నీ కూడా అసలు రియల్ స్ట్రెంత్ ఏంటి, ఒక ఇన్స్టిట్యూషన్ అనేది బాగా పనిచేయాలి అంటే దానికి అటానమీ కావాలి, అలాగే ఎఫిషియన్సీ కావాలి. కానీ ఇక్కడ మనకి రాజ్యాంగంలో 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏదైతే కొత్త చాప్టర్ చేర్చబడిందో పార్ట్ 9 అనేది, దాంట్లో స్ట్రక్చరల్ ఎంపవర్మెంట్ గురించే మాట్లాడారు. పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది 3 లెవెల్లో ఉండాలి, ఎట్లా ఉండాలి, ఇక్కడ ఎవరెవరు ఒక మనకి ఎలక్షన్ కమిషన్ ఉండాలి, ఫైనాన్స్ కమిషన్ ఉండాలి, ఏవైతే మనం కంపల్సరీ ప్రొవిజన్స్ పెట్టినామో సో వాటి గురించే మాట్లాడారే తప్ప మిగతా అటానమీ ఎఫిషియన్సీ అనేది మనకి రాష్ట్రాలకి సొంత నిర్ణయానికి వదిలేశారనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేవి వాటికి ఓన్గా మనకి ఫైనాన్షియల్ పొజిషన్ అనేది జనరేట్ చేసుకునే రిసోర్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి అనమాట. సో కాబట్టి ఇవి వాటి యొక్క ఫైనాన్షియల్ రిసోర్సెస్ కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. ఆ వేరే వాళ్ళు ఎవరు అని మనం చూడాలనుకుంటే జనరల్గా చూసుకుంటే మన దేశంలో పంచాయతీస్కి ఎక్కడెక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఆర్టికల్ 280 ప్రకారం మనకి ప్రెసిడెంట్ ఎవ్రీ 5 ఇయర్స్ నియమిస్తారో, సో అవి ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం యూనియన్ గవర్నమెంట్ అనేది ఒక గ్రాంట్స్ ద్వారా మనకి స్టేట్కి ఇస్తే స్టేట్ అనేది మనకి పంచాయతీస్కి అలాట్ చేస్తుంది అనమాట. అంటే యూనియన్ గవర్నమెంట్ నుంచి కొన్ని గ్రాంట్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా మనకి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఆర్టికల్ 243(i) ప్రకారం మనకి ఈ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని గవర్నర్ నియమిస్తారు కదా, సో అలా నియమించిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది మనకి స్టేట్ కన్సోలిడేట్ ఫండ్లో నుంచి లేకపోతే స్టేట్కి వచ్చే ట్యాక్సెస్లో నుంచి కొంత పర్సంటేజ్ మనకి పంచాయతీకి వెళ్ళాలి. సో ఆ వికేంద్రీకరణ ప్రకారం మనకి స్టేట్ గవర్నమెంట్ తన యొక్క కన్సోలిడేట్ ఫండ్లో నుంచి కొంత అమౌంట్ని పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చింది అనమాట. సో యూనియన్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. సో అదేవిధంగా మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని గ్రాంట్స్ రూపంలో కొన్ని లోన్స్ రూపంలో కూడా మనకి పంచాయతీస్కి మనకి ఇక్కడ ఫండ్ అనేది వచ్చింది అనమాట. అదేవిధంగా కొన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, అలాగే కొంత అడిషనల్గా సెంట్రల్ అనేది అసిస్టెంట్స్గా కొన్ని ప్రోగ్రామ్స్ స్పెసిఫిక్ అంటే కొన్ని మనకి స్కీమ్స్ నడుస్తాయి కదా, సో ఆ స్కీమ్స్ అన్నిటికి కూడా అలోకేషన్ అనేది ఇస్తుందన్నమాట. దాని ద్వారా ఇవి పంచాయతీస్ అనేవి ఇంప్లిమెంటేషన్ చేపిస్తాయి కాబట్టి సో పంచాయతీస్కి ఫండ్ అనేది వచ్చింది అనమాట. అలాగే ఈ కొన్ని ట్యాక్సెస్ మనకి పంచాయతీస్ వేస్తాయి, అలాగే కొన్ని నాన్ ట్యాక్సెస్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్గా కొన్ని రిసోర్స్ జనరేషన్స్ అనేవి, ఇవి ఈ అమౌంట్ చాలా తక్కువ అనమాట, రిసోర్స్ జనరేషన్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్, మిగతావన్నీ కూడా ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ద్వారానే. ఓకే, సో అలాగే మనకి దేశం మొత్తం మీద చూసుకుంటే స్టేట్స్ అనేవి ఎక్కువగా మనకి స్ట్రక్చర్ మీదే మనకి స్ట్రక్చర్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి స్ట్రక్చర్ మీదే ఫోకస్ చేసినాయి తప్ప ఫిజికల్ ఎంపవర్మెంట్ మీద అటెన్షన్ అనేది చాలా తక్కువగా వచ్చారనమాట. సో దీని ద్వారా ఏమైంది, పంచాయతీకి మనకి ఓన్గా ఫండ్స్ ఏవైతే మనకి ఇక్కడ క్రియేట్ చేసుకోవాలో అవి చాలా తక్కువగా ఉన్నాయి, నియర్ అంటే తక్కువగా ఉన్నాయి. సో మనకి కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు మనకి ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ని బాగా డెవలప్ చేయాలని చెప్పి మనకి ఫోకస్ చేసినాయి. కానీ ఇక్కడ ఇవి ఇలాంటి ఫోకస్ చేసినప్పటికి కూడా ఈ 3 రాష్ట్రాల్లో కూడా మనం పంచాయతీ చూసుకుంటే వాటి యొక్క ఫైనాన్షియల్ గవర్నమెంట్ గ్రాంట్స్ మీదే ఫైనాన్షియల్ పొజిషన్ అనేది ఆధారపడింది అనమాట. సో వీటన్నింటినీ ఆధారం చేసుకొని మనం
కొన్ని బ్రాడ్ కన్క్లూజన్స్ కానీ మనం తీసుకుంటే. సో దేనికి రావచ్చు కన్క్లూజన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి ఇక్కడ పంచాయతీ లెవెల్లో ఇంటర్నల్ రిసోర్స్ జనరేషన్ అనేది, అంటే స్వయంగా మనకి వాళ్ళు ఫండ్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా వీక్గా ఉంది. దీనికి కారణం ఏంటి అంటే, మనకి ఇక్కడ ట్యాక్స్ డొమైన్లో మనకి పంచాయతీస్కి ఇచ్చిన ట్యాక్స్ డొమైన్ అనేది తక్కువ. అంటే ట్యాక్సెస్ ఎటువంటి ట్యాక్సెస్ అనేవి మనకి పంచాయతీస్కి కలెక్ట్ చేసే ట్యాక్సెస్ అనేవి చాలా తక్కువ, ఇది ఒక కారణం అయితే. వేరే కారణం ఏంటంటే, పంచాయతీసే స్వయంగా మనకి ఇక్కడ రెలిక్టెన్స్ ఈ రెవెన్యూని కలెక్ట్ చేసుకోవడానికి వ్యతిరేకిస్తుంది అనమాట. సో ఈ వ్యతిరేకించడం వల్ల కొన్ని కారణాల వల్ల, సో ఆ కారణాల వల్ల మనకి ఇక్కడ ఈ ఇంటర్నల్ రిసోర్స్ జనరేషన్ అనేది తక్కువైపోయింది. సో డిపెండెన్స్ అనేది ఎక్కువ పెరిగిపోయింది అనమాట. ఓకే, అలాగే మనకి ఈ పంచాయతీస్ అనేవి ఎక్కువగా డిపెండెంట్ ఎక్కడ ఉంటాయి, యూనియన్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి డిపెండ్ అయిపోతున్నాయి అనమాట. సో ఎప్పుడైతే మనకి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారో, వాళ్ళు అనుకున్న పనుల్ని టైంని చేయలేరు. సో దీంతో పాటుగా మనకి ఇక్కడ చూసుకుంటే, ఈ యూనియన్ నుంచి అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా ఎలా ఉంటాయి, పంచాయతీకి వచ్చే ఫండ్స్ స్కీమ్ స్పెసిఫిక్గా ఉంటాయి ఫ్రెండ్స్. స్కీమ్ స్పెసిఫిక్ అంటే మనకి ఫలానా స్కీమ్కి ఇంత ఫండ్ ఇస్తున్నాము, సో ఆ ఫండ్ అనేది మనకి ఆ పర్టికులర్ స్కీమ్కే మనకి ఇక్కడ ఖర్చు పెట్టాలి. సో ఎప్పుడైతే పర్టికులర్ స్కీమ్కే ఖర్చు పెట్టాలో, పంచాయతీ దగ్గర నిర్ణయం తీసుకునే అధికారం అనేది తక్కువగా ఉంటుంది. ఆ ఖర్చు ఏదైతే పెట్టాలో ఆ ఖర్చు అనేది మనకి ఫ్లెక్సిబిలిటీగా ఉండదు అనమాట. సో అలాంటప్పుడు మనకి పంచాయతీస్ అనేవి కొన్ని డెవలప్మెంట్ చేయాలనుకున్నా కానీ చేయలేవు, ఫండ్ ఉండింది కానీ ఆ ఫండ్ అనేది స్పెసిఫిక్గా మనకి అలా ఏ స్కీమ్కి అయితే మన గవర్నమెంట్ అలాట్ చేసిందో, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి యూనియన్ గవర్నమెంట్ కానీ, ఆ స్కీమ్కే మనకి ఇక్కడ వీళ్ళు ఖర్చు పెట్టాలి. సో కొన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే మనకి ఆ రాష్ట్రాల యొక్క ఫిజికల్ పొజిషన్ చాలా టైట్గా ఉంటుంది. సపోజ్ మన ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే, మన ఫిజికల్ పొజిషన్ ఎంత టైట్గా ఉందంటే, పంచాయతీస్కి రావాల్సిన ఫండ్స్ యూనియన్ గవర్నమెంట్ అలాట్ చేసిన ఫండ్స్ని కూడా స్టేట్ గవర్నమెంట్ తన ఖజానాలోకి తీసుకుందని చెప్పి మనకి న్యూస్ అనేవి వస్తున్నాయి అనమాట. సో ఇలాంటి ఫిజికల్ పొజిషన్ అనేది చాలా టైట్గా ఉండడం వల్ల స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఈ ఫండ్స్ ఏవైతే పంచాయతీకి ఇవ్వాలో ఇవ్వలేకపోతున్నాయి టైంకి. అలాగే మనకి ఇక్కడ 11th షెడ్యూల్లో ఏవైతే 29 అంశాలు సబ్జెక్ట్స్ ఏవైతే మనకి పేర్కొన్నారో, వాటిల్లో కొన్ని అంశాలు ప్రైమరీ ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, వాటర్ సప్లై, శానిటైజేషన్, మైనర్ ఇరిగేషన్, ఇవన్నీ కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ యొక్క స్టేట్ లిస్ట్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఈ స్టేట్ లిస్ట్లో ఉండడం వల్ల స్టేట్ గవర్నమెంట్ అనేది ఇలాంటి అంశాలకి డైరెక్ట్గా రెస్పాన్సిబుల్, వాటి యొక్క ప్రోగ్రామ్కి సంబంధించి కానివ్వండి, వాటి ఎక్స్పెండిచర్ కానివ్వండి. సో ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ రోల్లో ఉందో, మళ్ళీ ఇలాంటి ఇదే స్కీమ్ ఇలాంటి సబ్జెక్ట్స్కి మనకి పంచాయతీస్కి ఈ ఎక్స్పెండిచర్ చేయడానికి ఫండ్స్ ఎందుకు అలాట్ చేస్తారు ఫ్రెండ్స్, లేదు కదా. సో కాబట్టి 11th షెడ్యూల్ ఉన్న 29 సబ్జెక్ట్స్లో కొన్ని సబ్జెక్ట్స్ అనేవి స్టేట్ లిస్ట్లో ఉండటం వల్ల కూడా మనకి ఫండ్స్ అనేవి తక్కువ అవుతున్నాయి అనమాట. ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ ఓవరాల్గా సిచ్యువేషన్ అనేది చూసుకుంటే, పంచాయతీస్ అనేవి రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి కానీ రిసోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, ఇన్యాడిక్యుయేట్గా ఉన్నాయి, ఇది మనం క్లియర్గా తెలుసుకుంటాం ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనకి థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నారో చూడండి, మనకి ఇక్కడ ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మెయిన్గా యూనియన్ నుంచి కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే వస్తున్నాయో, స్టేట్ గవర్నమెంట్ నుంచి యూనియన్ గవర్నమెంట్ నుంచి పంచాయతీకి వస్తున్నాయో, అవి మనకి ఇక్కడ ఈ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూట్స్కి ఒక రిసిప్ట్ లాగా వస్తున్నాయి తప్ప ఓన్ రిసోర్స్ జనరేషన్ అనేది లేదనమాట ఫినాన్షియల్ స్టాండింగ్కి. సో దీని ద్వారా ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎందుకు ఇలాంటి ఓన్ రిసోర్స్ జనరేషన్ అనేది తక్కువగా ఉంది అంటే, మనకి ఈ లోకల్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఆ ఏరియాలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఈ పంచాయతీరాజ్ సిస్టమ్లో ఎవరు ఉంటారు, లోకల్ పీపుల్సే ఉంటారు. సో ఎప్పుడైతే మనకి ఈ లోకల్ పీపుల్సే ఈ లోకల్ ట్యాక్సేషన్ సిస్టమ్ మీద నిర్ణయం తీసుకోవాలో, సో వాళ్ళు వాళ్ళకి ట్యాక్స్ వేసుకోవడానికి ఇష్టపడరు కదా. సో ఈ ఎలక్టెడ్ బాడీ మొత్తం కూడా మనకి ఈ పీపుల్స్ అందరూ కూడా దాంట్లోనే ఈ ఇన్వాల్వ్ అవుతున్నారు అనమాట. సో ఒకవేళ వాళ్ళు ట్యాక్స్ వేసుకుంటే వాళ్ళు కూడా కట్టాలి. సో దీని కారణంగా మనకి ఇక్కడ ఈ సిటిజన్స్కి ఈ ట్యాక్సెస్ అనేవి ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అకౌంటబుల్ కాబట్టి, సో వాళ్ళకు వాళ్ళు ట్యాక్స్ వేసుకోవడం అనేది చాలా అసంభవం, ఎవరు కూడా స్వయంగా ట్యాక్స్ వేసుకోరనమాట. సో కాబట్టి ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఓన్ రిసోర్స్ జనరేషన్ అనేది తగ్గిపోతుందన్నమాట, స్వయంగా వాళ్ళ యొక్క ఫండ్స్ని క్రియేట్ చేసుకోలేకపోతున్నాయి ట్యాక్సెస్ ద్వారా. దీంతో పాటుగా మనకి ఈ ఓన్ రిసోర్సెస్ కలెక్షన్లో చూసుకుంటే, గ్రామ పంచాయతీస్ ఏవైతే ఉన్నాయో, ఈ మిగతా రెండు ఉన్న మండల లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న పంచాయతీ సిస్టమ్స్తో పోల్చుకుంటే గ్రామ పంచాయతీస్ అనేవి కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇవి మనకి మిగతా రెండు మండల లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఓన్లీ మనకి ఇక్కడ టాల్స్ ద్వారా ఫీజు నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది మనకి ఇంటర్నల్ రిసోర్సెస్ అనమాట. అదే మనకి గ్రామ పంచాయతీస్ చూసుకుంటే మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఈ విలేజ్ పంచాయతీస్కి మనకి ఇక్కడ ఎక్కువ ట్యాక్సెస్ అనేవి మనకి ట్యాక్సెస్ పోలిస్తారనమాట. ఈ రెవెన్యూ డొమైన్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ టు డిస్ట్రిక్ట్ పంచాయతీస్కి మనకి తక్కువగా ఉందని చెప్తున్నాను కదా, ఓన్లీ మనకి
అవి ఏంటి మెయిన్ గా కన్ఫైన్డ్ ఎక్కడ అయ్యి ఉన్నాయి అంటే మనకి ఇక్కడ సెకండరీ ఏరియాస్, ఫెర్రీ సర్వీసెస్, చిన్న చిన్న బోట్లు నడిచిన అక్కడ మార్కెట్, వాటర్, కన్జర్వెన్సీ సర్వీసెస్, రిజిస్ట్రేషన్ ఆఫ్ వెహికల్స్, చెస్ అండ్ స్టాండ్ డ్యూటీ, అలా కొన్ని ఇంకా కొన్నింటిలో ఇంతే చాలా లిమిటెడ్ గా మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, అలాగే మండల లెవెల్లో రెవెన్యూ సోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట పంచాయత్ కి. ఓకే, మనకి స్టేట్ లెజిస్లేషన్స్ అనేవి ఎక్కువగా ఈ డ్యూటీస్, ట్యాక్సెస్, టోల్స్, ఫీస్ అనేవి మనకి ఎవరి జ్యూరిడిక్షన్ కింద పెట్టినాయి అంటే విలేజ్ పంచాయత్ కింద, అంటే చాలా మనకి లోయెస్ట్ లెవెల్, పంచాయతీ లెవెల్లో లోయెస్ట్ లెవెల్ ఏదైతే ఉందో వాటికి ఇచ్చిందనమాట. ఎలా, ఏ విధమైన అంటే ఆక్ట్రాయి, ప్రాపర్టీ, హౌస్ ట్యాక్స్, ఇంటి పన్నులు, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇప్పుడు మన ఆంధ్రలో చెత్త పన్ను కూడా ఉంది. ఓకే, అలాగే ల్యాండ్ ట్యాక్సెస్, ట్యాక్సెస్, టోల్స్ అండ్ వెహికల్స్ మీద ట్యాక్సెస్ ఐటమ్, టోల్స్ ఐటమ్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లైసెన్స్ ఫీజు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ మీద ట్యాక్స్ ఐటమ్, రిజిస్ట్రేషన్ ఫర్ క్యాటిల్ రిజిస్ట్రేషన్ చేయటం ఫీజు, శానిటైజేషన్, డ్రైనేజీ, కన్జర్వెన్సీ ట్యాక్స్, వాటర్ రేటు, వాటర్ ట్యాక్స్, లైటింగ్ ట్యాక్స్, ఎడ్యుకేషన్ చెస్, సో ట్యాక్సెస్ అండ్ ఫెయిర్స్, మనకి ఏదైనా చిన్న చిన్న తిరుణాలు అయినప్పుడు, ఫెస్టివల్స్ అయినప్పుడు అలాంటి వాటి మీద కూడా ట్యాక్సెస్ వేసే అధికారం ఎవరికి ఉంది అంటే విలేజ్ పంచాయతీ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఫినాన్సెస్ కు సంబంధించి కొన్ని డ్రాబ్యాక్స్, అలాగే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటో మనం ఇక్కడ క్లియర్ గా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ పంచాయతీ రాజ్ ఇన్ఎఫెక్టివ్ గా పనిచేయడం కోసం, ఇన్ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్ కి రీజన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు ఈ పంచాయతీ రాజ్ సిస్టమ్ లేనప్పుడు చాలా కమిటీస్ మనకి అశోక్ మెహతా కమిటీ కానివ్వండి, జీబీ లా కమిటీ కానివ్వండి, తుంగన్ కమిటీ కానివ్వండి, వీళ్ళందరూ ఏం చెప్పారు మనకి ఈ పంచాయతీ రాజ్ సిస్టమ్ కి ఇక్కడ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చి వాటిని ప్రొటెక్ట్ చేస్తే మనకి పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది బెటర్ గా పనిచేస్తాయి అని చెప్పారు. సో మనకి 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1992లో మనకి ఆ కాన్స్టిట్యూషన్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలాంటప్పుడు మనకి ఈ పంచాయతీ రాజ్ అనేవి చాలా బెటర్ గా పనిచేయాలి. కానీ ఇక్కడ మనకి ఏమైంది, సాటిస్ఫాక్టరీ లెవెల్లో, ఎక్స్పెక్టెడ్ లెవెల్లో మనకి ఈ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి పనిచేయాలి అనమాట. సో దీనికి రీజన్స్ గా మనకి ఏంటి అని చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ యాడిక్వేట్ డివల్యూషన్, డివల్యూషన్ అంటే వికేంద్రీకరణ. చాలా రాష్ట్రాల్లో మనం చూసుకుంటే ఇక్కడ 3 F's అంటున్నారు ఫ్రెండ్స్. ఎఫ్స్ అంటే ఏంటి, మనకి పంచాయతీ రాజ్కి ఇవ్వాల్సిన ఫంక్షన్స్, ఫండ్స్, అలాగే ఫంక్షనరీస్ అంటే పనిచేసేవాళ్ళు, పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేసే వాళ్ళకి మనకి సరిగ్గా స్టెప్స్ అనేవి తీసుకోలేదన్నమాట ఈ వికేంద్రీకరణ చేయడంలో. సో రాజ్యాంగం ఏదైతే మనకి ఫంక్షన్స్ ని డిశ్చార్జ్ చేయమని చెప్పి పంచాయతీ రాజ్కి ఇచ్చిందో ఆ విధులు నిర్వహించడానికి వాళ్ళ దగ్గర ఫంక్షన్స్ పవర్ లేదు, ఫండ్స్ లేవు, పనిచేసే వాళ్ళు లేరు. సో అలాంటప్పుడు మరి ఈ పంచాయతీ రాజ్ ఎలా పనిచేస్తాయి? సో ఇక్కడ మనకి ఈ పనులు ఏవైతే ఎంట్రస్ట్ చేశారో వాటిని మ్యాచ్ చేయడానికి వాళ్ళ దగ్గర రిసోర్స్ అనేవి లేవు. చాలా వరకు చాలా రాష్ట్రాల్లో స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ అనేవి నియమిస్తున్నారు, ఎందుకంటే కంపల్సరీ కాబట్టి అవి రికమెండేషన్స్ ఇస్తున్నాయి. ఆ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ రాష్ట్రాలు మాత్రమే ఆ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మ్యాక్సిమం రాష్ట్రాలు కూడా ఈ ఫిజికల్ వయబిలిటీ, వాటి యొక్క టైట్ పొజిషన్ ద్వారా వాళ్ళకి రాష్ట్రాలకే వాళ్ళకి ఫిజికల్ పొజిషన్ అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్కి మనకి ఇక్కడ వాళ్ళు కేటాయించలేకపోతున్నారు అనమాట, ఏవైతే స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ అనేవి మనకి ఫండ్స్ ఇవ్వమని చెప్తుందో. సో ఇవి మనకి యాడిక్యుయేట్ డివల్యూషన్ అనేది సరిగా లేకపోవడం వల్ల మనకి ఈ ఇన్ఎఫెక్టివ్నెస్ అనేది మనం చూడగలుగుతాం పంచాయతీ రాజ్. అలాగే మనకి ఇక్కడ ఎక్సెసివ్ కంట్రోల్ బై బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీస్ అంటే ఎవరు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, మనకి సపోజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానివ్వండి, వీళ్ళు ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్లు, గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కంట్రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ పంచాయతీ మీద. ఓకే, సో ఈ పంచాయతీస్ అనేవి గ్రామ పంచాయతీస్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా చూసుకుంటే ఇవి సబార్డినేట్గా ఈ బ్యూరోక్రట్స్ ఎవరైతే ఉన్నారో, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానివ్వండి, పంచాయతీ సెక్రటరీ కానివ్వండి, లేకపోతే మనకి మండల లెవెల్ ఎంపీడీఓ కానివ్వండి, వీళ్ళ కింద మనకి ఇక్కడ సబార్డినేట్స్గా ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేవి తయారైపోయినాయి పంచాయతీ సర్పంచ్. సో దీని ద్వారా ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ గ్రామ పంచాయతీ సర్పంచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి కొన్ని పనుల కోసం, వాళ్ళు అనుకున్న పనులు, గ్రామ సభ నిర్ణయించిన పనులకి వాళ్ళ యొక్క ఫండ్స్ కోసం, అలాగే వాటి యొక్క అప్రూవల్ కోసం వీళ్ళు ఈ మండల లెవెల్లో ఉన్న ఆఫీసెస్ చుట్టూ, బ్లాక్ ఆఫీసెస్ అంటే మనకి మండల లెవెల్లో ఉన్న ఆఫీసెస్ కోసం తిరుగుతూ ఉన్నారనమాట వాళ్ళు. సో దాంతో మనకి టైం అంతా కూడా వాళ్ళు ఆఫీసెస్ చుట్టూ మనకి ఇక్కడ తిరగడమే సరిపోయింది తప్ప మనకి ఈ ఏదైతే వాళ్ళ రోల్ ఉందో, అసలైన సర్పంచెస్కి ఇచ్చిన, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి ఇచ్చిన రోల్ ఉందో దాన్ని కాకుండా వాళ్ళు ఈ బ్లాక్ స్టాఫ్ నుంచి ఆ ఫండ్స్ ఇవ్వండి, మాకు ఇది అప్రూవల్ ఇవ్వండి, సో వాటి గురించి తిరుగుతూ ఉన్నారనమాట. దీని ద్వారా మనకి ఇప్పుడు ఈ కరప్షన్ జరిగిపోతుంటది, ఆ ఫండ్స్ అనేవి సరిగా రావు, ఆఫీసర్ సైన్ చేయాలంటే మాకు ఇంత పర్సంటేజ్ కావాలి. సో ఇలా ఇవన్నీ చూడడం వల్ల మనకి ఇక్కడ ఇన్ఎఫెక్టివ్నెస్ అనేది కనపడుతుంది. సో అలాగే టైడ్ నేచర్ ఆఫ్ ఫండ్స్, అంటే ఈ టైడ్ నేచర్ ఆఫ్ ఫండ్స్ అంటే మనకి ఇక్కడ రెండు ఇంప్లికేషన్స్ ఉంటాయి. రెండు మనకి ఈ ఫండ్స్ అనేవి ఏ విధంగా మనకి ఇక్కడ చూడాలంటే, మనకి
ఈ స్కీమ్స్ అనేవి మనకి ఇక్కడ ఉండేయన్నమాట. ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ చేసే స్కీమ్స్ అనేవి ప్రతి ఏరియాకి కూడా ఆ స్కీమ్ అనేది ఒకే రకంగా అప్లికబుల్ అవ్వాలనేది లేదనమాట. కానీ మనకి ఫండ్ అనేది ఆ పర్టిక్యులర్ స్కీమ్ని ఉద్దేశించే అన్ని ఏరియాస్కి ఈక్వల్గా మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు. ఒక ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడైతే చేస్తారో, ఈ ఫండ్ ఉన్నప్పటికి కూడా మనకి ఆ డిస్ట్రిక్ట్లో ఆ పార్ట్స్లో మనకి అప్రోప్రియేట్ లెవెల్లో మనకి ఈ స్కీమ్కి సంబంధించి మాత్రమే ఆ ఫండ్ని వాడగలరు. పంచాయతీ అనేది ఫండ్ వాళ్ళ దగ్గర ఉంది, కానీ ఆ ఫండ్ని వాడాలంటే పర్టిక్యులర్గా ఏ సర్టైన్ స్కీమ్కి అయితే మనకి ఇక్కడ ఫండ్స్ని అలాట్ చేస్తారో అదే స్కీమ్కి మాత్రమే వీళ్ళు ఫండ్స్ని వాడగలుగుతారు అనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, మనకి ఆ ఫండ్ని ఖర్చు చేయాలి కాబట్టి వీళ్ళు అర్హులు కాని వాళ్ళకు కూడా మనకి ఇక్కడ ఈ ఫండ్స్ని ఖర్చు చేయడం కోసం ఎవరైతే ఎలిజిబుల్ కాదో వాళ్ళకు కూడా మనకి ఈ ఎలిజిబుల్ లిస్ట్లో చేసి కరప్షన్స్, కొన్ని అన్వాంటెడ్ యాక్టివిటీస్ అనేవి చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల కూడా మనకి పంచాయతీరాజ్లో ఇన్ఎఫెక్టివ్నెస్ అనేది చూస్తున్నాం. అలాగే మనకి మెయిన్గా చూసుకుంటే ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి డిపెండెన్సీ అనేది గవర్నమెంట్ ఫండ్స్ ఫండింగ్ అనేది చాలా తక్కువగా, అంటే మనకి మనీ అనేది పంచాయతీరాజ్కి మెయిన్గా యూనియన్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ రావాల్సిందే తప్ప ఓన్గా మనకి పంచాయతీస్ అనేవి లేవు అనమాట, రిసోర్సెస్ అనేవి లేవు అనమాట. సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఇక్కడ గవర్నమెంట్ ఫండింగ్ మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. అలాగే ఫిజికల్ పవర్స్ ఏవైతే పంచాయతీరాజ్కి ఇచ్చినారో వాటికి ఫిజికల్ ఈ పంచాయతీరాజే రిలక్టెన్స్ వ్యతిరేకంగా ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఫైనల్గా మనకి ఈ గ్రామ పంచాయతీలు ఎవరైతే ఉన్నారో, ఎన్నుకునిబడి వచ్చారో, వాళ్ళు ప్రాపర్టీ మీద ట్యాక్స్ వేయొచ్చు, బిజినెస్, మార్కెట్స్, ఫెయిర్స్, అలాగే కొన్ని సర్వీసెస్, స్ట్రీట్ లైటింగ్, పబ్లిక్ టాయిలెట్స్ అన్నిటికి కూడా వీళ్ళు ట్యాక్స్ వేయొచ్చు. సో ఎప్పుడైతే వీళ్ళు ట్యాక్సెస్ వేయొచ్చు, అలాగే వీళ్ళు వాటిని ట్యాక్సెస్ని కలెక్ట్ చేయొచ్చు, అన్నీ కూడా మనకి పంచాయతీకి పవర్ ఉందన్నమాట. అయితే ఈ పంచాయతీలో ఉన్న హెడ్స్ ఎవరు, ఆ ఏరియాలో నివసించే వాళ్లే కదా, ఆ కమ్యూనిటీలో నివసించే వాళ్ళే కదా. సో ఎప్పుడైతే వీళ్ళు ఆ ట్యాక్స్ వాళ్ళ మీద వాళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి, సో ఇలాంటి ట్యాక్స్లు వేసుకోవడం వల్ల వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో వస్తారా రారా అనే డౌట్తో సో వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అలాంటి ట్యాక్స్లు వేసుకుని వాళ్ళ రిసోర్సెస్ పెంచుకోవట్లేదు అనమాట. సో ఇది దీనివల్ల మనకి ఇన్ఎఫెక్టివ్నెస్. అలాగే గ్రామ సభ ఏదైతే ఉందో ఆ గ్రామ సభ యొక్క స్టేటస్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఎక్కువ పవర్స్ ఇచ్చి ఉంటేనేమో మనకి ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, అలాగే మనకి చాలా క్లియర్గా మన గ్రామ సభ కానీ పనిచేస్తుంటే వాటికి పవర్స్ ఇస్తే నో ప్రాబ్లం. ఎప్పుడైతే మనకి ఇక్కడ పవర్స్ ఎవరో, ఇక్కడ గ్రామ సభకి పవర్స్ ఎవరు ఇస్తారు, స్టేట్ ఇచ్చింది, స్టేట్ అనేది పవర్స్ ఇవ్వట్లేదు. సో దీని ద్వారా ఏమవుతుంది, మనకి ఇక్కడ ఈ పవర్స్ లేకపోవడం వల్ల ఈ గ్రామ సభ స్టేటస్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే గ్రామ సభ స్టేటస్ తగ్గిపోయిందో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి సరిగా పనిచేయవు అనమాట, ఓకే, ఇన్ఎఫెక్టివ్ అయిపోతున్నాయి. అలాగే కొన్ని చోట్ల ఏం చేస్తున్నారు, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్స్కి ప్యారలల్ బాడీస్ అనేవి మనకి, అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్స్ ఏ పని చేస్తాయో అవే పనులు మనకి కొన్ని కమిటీస్ కానివ్వండి, కొన్ని బాడీస్ అనేవి క్రియేట్ చేస్తున్నారు అనమాట, కమిషన్స్ వేయడం. సో ఆ కమిషన్స్, ఆ బాడీస్ యొక్క పని ఏంటి అంటే మనకి ఏవైతే ఈ పంచాయతీస్ యొక్క పనులు ఉన్నాయో వాటిని స్పీడ్గా ఇంప్లిమెంట్ చేయడం, గ్రేటర్ అకౌంటబిలిటీ అనే పేరుతో వీళ్ళు ప్యారలల్ బాడీస్ని మనకి ఇక్కడ చేస్తారు. సో దీని ద్వారా ఈ ప్యారలల్ బాడీస్ అన్ని కూడా మనకి ఇక్కడ పక్షపాతంగా పాలిటిక్స్ చేసి వాటి కరప్షన్స్, కొన్ని అన్వాంటెడ్ మనకి ఏవైతే జరగకూడదో అలాంటివన్నీ జరిగేటట్లుగా ఆస్కారం తీసుకొస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, ఏదైతే మెయిన్ స్ట్రీమ్లో పంచాయతీస్ పనిచేయాలో ఆ మెయిన్ స్ట్రీమ్ అంతా కూడా బైపాస్ చేసేసి మనకి ఇవి మనకి చాలా తక్కువగా మనకి తప్పు పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట. కొత్త స్ట్రక్చర్స్, కొత్త ఫంక్షన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క పవర్ని డిమోరలైజ్ చేయడం అనేది ఈ ప్యారలల్ బాడీస్ అనేవి చేస్తున్నాయి అనమాట. ఎలా అంటే వాటి యొక్క సుపీరియర్ రిసోర్సెస్ ఎన్వైరన్మెంట్, అంటే సుపీరియారిటీ అనేది ఎక్కువగా ఇస్తున్నారు ప్యారలల్ బాడీస్కి. సో దీని ద్వారా కూడా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇన్ఎఫెక్టివ్గా తయారవుతున్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ది మనకి 8 పాయింట్ ఏంటంటే పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకి ఈ గ్రామ పంచాయతీస్లో చూసుకుంటే దేశంలో ఇక్కడ ఒక ఫుల్ టైం సెక్రటరీ అనేవాడు లేడనమాట ఈ గ్రామ పంచాయతీలో పనిచేయడానికి. సో మరి గ్రామ పంచాయతీలో సెక్రటరీ అనేవాడు లేకపోతే ఎలా పనిచేస్తారు, గ్రామ పంచాయతీస్లో వచ్చిన కంప్లైంట్స్ ఎవరు తీసుకుంటారు, వాళ్ళకి ఏవైతే గ్రామ పంచాయతీలో చేయాల్సిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ని హయ్యర్ అథారిటీస్కి ఎవరు పంపిస్తారు, సో వీటన్నింటి ప్లానింగ్ ఎవరు చేస్తారు, అలాగే మనకి 25% కంటే చూసుకుంటే గ్రామ పంచాయతీస్లో బేసిక్ ఆఫీస్ బిల్డింగ్స్ కూడా లేవు అనమాట. సో అలాంటప్పుడు మనకి ఈ ప్లానింగ్, మానిటరింగ్, ఈ డేటాబేస్ అనేది కూడా చాలా చోట్ల కూడా లేకుండా పోతుంది. సో దీంతో పాటుగా మనకి ఇక్కడ ఎవరైతే ఎలక్షన్స్లో పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో ఎవరైతే ఎన్నుకోబడుతున్నారో వాళ్ళు కొంచెం చదువుకున్నాడు లేకపోతే అసలు చదువుకున్నా కానీ వాళ్ళకి వాళ్ళ యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అనేవి తెలియవు, ప్రోగ్రామ్స్ గురించి తెలియదు, ప్రొసీజర్స్ గురించి తెలియదు అనమాట, ఓకే. సో వీళ్ళకి ప్రొసీజర్స్ చేసడం కోసం ఈ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళ ఫంక్షన్స్ అనేవి ప్రాపర్గా చేయలేకపోతున్నారు అనమాట. ఈ డిస్టిక్ ఇంటర్మీడియట్ లెవెల్ పంచాయతీస్ అనేవి కంప్యూటర్స్తో కనెక్ట్ అయి ఉన్నాయి,
కానీ గ్రామ పంచాయతీ చూసుకుంటే ఓన్లీ 20% మాత్రమే గ్రామ పంచాయతీస్ అనేవి కంప్యూటింగ్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకి మెయిన్ గా వర్క్ చేయాల్సింది గ్రామ పంచాయతీ, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే గ్రామ పంచాయతీ. ఇవి డిస్ట్రిక్ట్ లెవెల్లో అనేవి వాటి యొక్క కింద ఉన్న గ్రామాలు పంచాయతీ అన్నింటిని కూడా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. కానీ ఈ గ్రామ పంచాయతీలో మనకి కంప్యూటింగ్ చేయడానికి స్టాఫ్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి లేదన్నమాట. సో ఇవన్నీ కూడా లేకపోవడం కూడా మనకి కారణంగా ఇక్కడ ఇన్ఎఫెక్టివ్నెస్ కారణంగా చెప్తున్నారు. ఓకే, సో దీంతో పాటుగా మనకి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, కమిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా ఈ సెకండ్ మనకి పంచాయతీస్ అనేవి జనరేట్ అయినాయి, ఎవల్యూషన్ ఎలా వచ్చింది అనేది మొత్తం కూడా క్లియర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ టేబుల్స్ అన్ని కూడా ఒకసారి చూడండి, వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంతో మనకి ఈ పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ 38th చాప్టర్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఒక చాప్టర్ మున్సిపాలిటీస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.